హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం మామ. జస్ట్ ఒక 2 అవర్స్ బ్యాక్ ఒక ఎక్స్క్లూజివ్ ఓటీటీ వీడియో అప్లోడ్ చేశా, తమిళ ఇదే. ఇలాంటి మీకు ఓటీటీ మూవీస్ అండ్ మూవీస్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇలాంటి ఉపయోగపడే అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ చేయాలని డిసైడ్ అయ్యా ఈ సెకండ్ యూట్యూబ్ ఛానల్లో. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇస్మార్ట్ మున్నా. మీరు యూట్యూబ్ ఛానల్లో ఇస్మార్ట్ మున్నా అని టైప్ చేయగానే నా ప్రొఫైల్ అయితే వచ్చేసింది. ఆ ఛానల్లో 23,456 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అండ్ ఈ సెకండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక 5 డేస్ అవుతుంది. సో ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా యాడ్ చేసి పెట్టుకోండి, ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో మనం నిజంగా చిరెత్తిపోయామమ్మ, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా లేకపోతే ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసినా విపరీతమైన యాడ్స్. అరే కాసేపు ఒక అరగంట సోపన ప్రశాంతంగా చూద్దాం అనుకుంటే వెంటనే యాడ్, లేదు స్కిప్ చేసి చూద్దాం అనుకుంటే వెంటనే యాడ్. ఇలా దీనికి పాడాలి మావ, నిజంగానే చర్మగీతం. అందుకే తీసుకొచ్చేసా లైఫ్ టైమ్ సొల్యూషన్ మావ. చాలామంది ఎంఎక్స్ ప్లేయర్ నుంచి మనకు యాడ్స్ ఎలా రిమూవ్ చేయాలని దానికి ఒక సెపరేట్ ఒక యాప్, అదంతా లేదు చిన్న సెట్టింగ్ పర్మనెంట్ సొల్యూషన్. సో అది ఎలా అనేది మీకు క్లియర్ కట్గా వీడియో రికార్డ్ చేసి చూపిస్తా. సో అదేవిధంగా సెట్టింగ్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత మీరు టెస్ట్ చేయండి ఎంఎక్స్ ప్లేలో లేకపోతే వెబ్సైట్లో. చేసిన తర్వాత ఈ వీడియోలో వచ్చి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఫాలో అవుతారు మావ. సో మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది, లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు అది మనం ఆ సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలని చెప్పేస్తా. సో లెట్స్ స్టార్ట్ నౌ మామా. మొదటిగా మీ మొబైల్లో సెటింగ్స్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే కనెక్షన్ అండ్ షేరింగ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఈ ఆప్షన్. తర్వాత ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కార్నర్లో డిజైనేటెడ్ ప్రైవేట్ డిఎన్ఎస్, సో దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మనకు మోడిఫై ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సెట్టింగ్స్ మీకు ఇక్కడ యాడ్ చేయాలి. యాస్టిస్ ఇది ఎలా ఉందో అలాగే యాడ్ చేస్తే మీకు యాడ్స్ అనేది రావు. డిఎన్ఎస్ క్యాపిటల్ లెటర్ డాట్ యాడ్గాడ్ డాట్ కామ్ ఇలా యాస్టిస్ క్లిక్ యాడ్ చేసి ఇక్కడ టిక్ బటన్ ఉందా దాన్ని క్లిక్ చేయండి, అంతే. ఇప్పుడు మీరు ఎంఎక్స్ పేర్ ఓపెన్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒక్క యాడ్ కూడా రాదు. మీకు లైవ్ ప్రూఫ్ చూపించబోతున్నాం చూడండి. ఓకే, 2 వీక్స్ బ్యాక్ మనకు ధారావి బ్యాంక్ హిందీ వెబ్సైట్స్ తెలుగులో మల్టిపుల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఈ వెబ్సైట్స్ మీకు మా మీద ఉంది చూడండి, మేము ఇవాళ ఇక్కడ కానీ దానికి కొంచెం టైం కట్టా. సో మీకు స్కిప్ చేసానా, ఎంత స్కిప్ చేసినా ఈ పార్టీకి మనకు ఒక యాడ్ అన్నా కంపల్సరీ వచ్చిండేది. సో యాడ్ రాలేదు, అంతేందుకు. క్వీన్ ఈ వెబ్సైట్స్ కూడా మీకు ఇప్పుడు లైవ్లో చూపించబోతున్నాం చూడండి, రాదు ఒక్క యాడ్ కూడా రాదు. ఓకే, ఇప్పుడు ఆ సెట్టింగ్ మన అనేది ఆఫ్ చేస్తాం. ఇప్పుడు వస్తుంది యాడ్, ఓకేనా. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఉంది కదా పైన టాప్ కార్నర్లో ఆఫ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఆఫ్ చేసా. ఏది మనం సెట్ చేసిన ఆ సెట్టింగ్ని ఆఫ్ చేసా. ఇప్పుడు యాడ్స్ చూడండి గుర్రంలాగా పరిగెత్తాయి ఎంఎక్స్ ప్లేయర్లో. సో ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇదేదో వెబ్సిరీస్ అనామిక చూద్దాం. గడిచిపోయిన నీ గతం స్కిప్ చేస్తున్నాను, ఆడియో ప్లే అయితే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. ఇలా ఒకే ఇంట్లో ఉంటూ ఓ మై గాడ్, ఇప్పుడు రాలా కానీ ఇప్పుడు వస్తాయి, వెయిట్ చేయండి. ఇంకా లైవ్ ప్రూఫ్ చూపిస్తా, వేరే దాంట్లో చూపిస్తాను. ధారావి బ్యాంక్కి వెళ్దాం, ఓకే. దీనిలో యాడ్స్ వస్తాయి చూద్దాం ఇప్పుడు. సో చూసారా యాడ్స్ వస్తున్నాయి, ఓకే క్లియర్. ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయా, తర్వాత మనం ఇంకోటి ఏదన్నా విల్లా 19 అంట. సో దీన్ని చూద్దాం, ఇది యాడ్స్ వస్తాయో చూద్దాం. ఎపిసోడ్ 1 వెబ్ సిరీసా, చూసారా యాడ్స్ వస్తున్నాయా. అలాంటి ఇలాంటి ఇంజన్ ఆయిల్ అయితే ఇక్కడ. సో క్లియర్, మనం ఆఫ్ చేసుకుంటే ఈ ఆప్షన్ అనేది మనకు డెఫినెట్గా యాడ్స్ వస్తాయి, ఆన్ చేసి పెట్టుకుంటే రాదు. సో మళ్ళీ ఇక్కడ కనెక్షన్ అండ్ షేరింగ్ ఆప్షన్ వెళ్ళి సేమ్ ప్రైవేట్ డిఎన్ఎస్
ఇక్కడ డిజైనేటెడ్ ప్రైవేట్ డిఎన్ఎస్ దీన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇక మోడిఫై వెళ్ళి ఆటోమేటిక్గా ఒకసారి మనం సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకుంటే యాస్ట్రిస్ అదే ఇన్బుల్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ డిఎన్ఎస్ డాట్ యాడ్గా డాట్ కామ్ యాస్ట్రిస్ ఎలా ఉందో, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఎలా ఉందో యాస్ట్రిస్ అలాగే టైప్ చేసి ఈ బ్లూ టిక్ని క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినా లేకపోతే ఎంఎస్ ప్లేయర్ ఓపెన్ చేసినా మీకు ఒక్క యాడ్ రూట్ రాదు. డ్యామ్ షూర్ నేను అయితే రాయిచ్చేది, నా ఛానల్ కూడా నేను స్టాప్ చేస్తా. సో ఇంత లైఫ్ ప్రూఫ్ ఏ యూట్యూబ్ చెప్పడు కూడా. సో ఫైనలీ మీరు ఒకసారి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో లింక్ అంటే కామెంట్ సెక్షన్ వచ్చి కామెంట్ చేయండి, చాలామంది తెలుసుకుంటారు. ఓకే, సో మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుట, బాయ్.